ఇది వచ్చేసి ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ అండి. ఇది హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉందన్నమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఇస్తాను. అక్కడికి వెళ్తే మీకు మొత్తం ఆగ్రోమెక్ స్ట్రీట్కే వచ్చినట్లుగా ఉంటుంది. 4-5 బిల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కో రకమైన ఐటమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవాళ వీడియోలో మనం బ్రాస్ కలెక్షన్ అనేది చూద్దాము. ఇక్కడ మనకి హోటల్ ఇండస్ట్రీకి కావాల్సినవి, రెస్టారెంట్స్కి కావాల్సినవి, అలానే కర్రీ పాయింట్స్కి ఇలాంటి వాటికి కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతాయన్నమాట. సో మీరు దేనికోసం చూస్తున్నా కానీ యూ కెన్ గో హియర్. ఒకవేళ మీకు ట్రెడిషనల్ ఐటమ్స్ కావాలన్నా లేదంటే ఇండస్ట్రీ టైప్ ఆఫ్ ఐటమ్స్ కావాలన్నా వెళ్ళొచ్చు అన్నమాట. స్టీల్ ఫ్యాక్టరీ వీడియో పెట్టాను నేను, ఓన్లీ స్టీల్ ఐటమ్స్ది పెట్టాను. అదైతే అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు ఈ చిన్న బిల్డింగ్లో ఉండేదన్నమాట, దాన్ని ఎదురుగా షిఫ్ట్ చేశారండి. సో మీకు చూడగానే తెలిసిపోతుంది కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట అగ్రోమెక్ ఇండస్ట్రీ వాళ్ళవి. అండ్ ఇవి వచ్చేసి టోటల్గా అసలు కొత్త బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో ఏ ఉన్నాయి అనేసి ఈ క్లిప్ తీశాను, ఒకసారి చూసుకోండి. అండ్ మొన్నటి వీడియోలో నేను స్టీల్ చూపించాను కదా, ఇవాళ వీడియోలో బ్రాస్ చూపిస్తాను. అండ్ తర్వాత కంటిన్యూస్గా వీడియో వస్తాయండి. అన్ని మెటల్స్ కూడా నేను సెపరేట్ సెపరేట్గా చూపిస్తున్నాను అన్నమాట, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని వేల ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఒక్క వీడియోలో అన్ని చూపించడం అసలు కుదరదు, మీకు ప్రాపర్ డిజైన్స్ కూడా కనబడవు అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనము కుక్వేర్ గురించి మాట్లాడుకుందామండి. కుక్వేర్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చూపించాను, గిన్నెలు, మూతలు, సాస్ ప్యాన్స్ అవన్నీ కూడా, పాలు కాబట్టి గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట బ్రాస్వి, అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా ఒక ఫ్లోర్ ఉంటుందండి, అందులో వచ్చేసి ఒక సైడ్ కాపర్, ఒక సైడ్ జర్మన్ సిల్వర్, ఇంకో సైడ్ బ్రాస్, అలా ఉంటాయన్నమాట. సో బ్రాస్లోనే తీసుకుంటే మనకి రిలీజియస్ ఇమేజెస్ కానీ, అంటే గాడ్ ఇమేజెస్ కానీ, లేదంటే ఈ మధ్య కాలంలో డెకరేషన్ ఐటమ్స్ బాగా ఫేమస్ అయ్యాయి బ్రాస్వి, అంటే అసలు రిలీజియన్తో సంబంధం లేకుండా కూడా ఉంటాయి కదా ట్రైబల్ ఫేసెస్ అట్లాంటివి, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మీరు గాడ్ ఇమేజెస్ తీసుకుంటే డిటైలింగ్ వచ్చేసి అద్భుతంగా ఉందండి. సో ఇక్కడ అందరూ అన్నారు మొన్న ప్రైసెస్ చెప్పలేదు మీరు చెప్పాల్సింది అనేసి, ప్రైసెస్ వచ్చేసి ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటాయండి. అండ్ మోర్ ఓవర్ ఇవేంటంటే కిలోల్లో ఉంటాయన్నమాట. ఒకే ఐటమ్ తీసుకుంటే అది మీకు 200 గ్రామ్స్లోనూ ఉండొచ్చు, సేమ్ అదే ఐటమ్ 300 గ్రామ్స్లో కూడా మీకు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏంటంటే నేను యావరేజ్గా చెప్తున్నాను, బ్రాస్ వచ్చేసి మనకి 100 రూపీస్ దగ్గర నుంచి 1.5 లాక్ పర్ పీస్ వరకు కూడా ఉన్నాయి. అంటే మీరు బేసిక్గా పూజా గదిలో యూజ్ చేసే వాటి దగ్గర నుంచి, దీపాలు అయితే ఏంటి, ప్రసాదం బౌల్స్ అయితే ఏంటి, వాటి దగ్గర నుంచి కూడా మనకి మంచి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, 1.5 లాక్ వరకు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి రిలీజియస్ అయినా లేదంటే జనరల్ అయినా కానీ హోమ్ డెకోర్ కింద యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో టెంపుల్లో పెట్టుకోవచ్చు. గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటుంది. జనరల్గా ఎవరైనా మనని గృహప్రవేశానికి పిలిచారనుకోండి, నార్మల్గా మనం ఇంట్లో యూజ్ అయ్యేవి ఇవ్వాలి అనుకుంటూ ఉంటాము, ఇలాంటివి ఇచ్చాము అంటే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, ఇంట్లో తప్పకుండా పెట్టుకుంటారు అండ్ ఎప్పటికీ కూడా గుర్తుండేలా ఉంటుందన్నమాట. చాలా వరకు ఐటమ్ చాలా బాగా ఎయిర్ టైట్గా ప్యాక్ చేసున్నాయి, ఎందుకంటే బయట నుంచి మనకి గాలి అది తగలొద్దు, పాడవద్దు, అలాగే ఇంకా జనాలు కూడా పట్టుకొని చూస్తూ ఉంటారు కదా. సో అలా అవాయిడ్ చేయాలి అనేసి 1-2 పీసెస్ మాత్రమే ఇలా ఓపెన్గా ఉంటాయి, మిగిలినవన్నీ కూడా మనకి మొత్తం కవర్ అయిపోయి ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి దీపపు కుందులండి. దీపపు కుందుల్లో మీకు ఇక్కడున్నీ వెరైటీస్ ఇంకెక్కడా దొరకవు, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. అండ్ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, వెయిట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ పీసెస్ అన్నీ కూడా మీకు పర్ పీస్ ప్రైస్లోనే దొరుకుతాయి, పర్ కిలోలో కూడా మీరు తీసుకోవచ్చు. మీరు లంసంలో తీసుకుంటుంటే కిలో లెక్కన కూడా తీసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా 100 రూపీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి, అండ్ 1.5 లాక్ వరకు కూడా ఉన్నాయన్నమాట. సో ప్రీమియం ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. మీరు ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, బయట ఒక మంచి డెకోర్ పీస్ కావాలి అంటే దిస్ ఈజ్ అ ప్లేస్ టు గో. అండ్ ఇంకా ఏదైనా ఫంక్షన్ ఉంది, రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నారు, తక్కువ బడ్జెట్లో కావాలన్నా సరే మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, పాతవి మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు అన్నా తీసుకోవచ్చండి, ఇక్కడ ఎక్స్చేంజ్ అవైలబుల్ ఉంది. ప్రైస్ ఎంత అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక్కసారి కాల్ చేసి ఎక్స్చేంజ్ ప్రైస్ ఎంత, పర్ కిలో బ్రాస్ ప్రైస్ ఎంత, ఇవన్నీ అడగొచ్చు అనమాట. వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తారు. నేను వీడియోలో ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే ఈ ప్రైస్ అనేది ఎవ్రీడే చేంజ్ అవుతుంది. అలానే ఇప్పుడు మీరు దీపపు కుందులే తీసుకుంటే 100 రకాలు ఉన్నాయి, ప్రతిదాని ప్రైస్ నేను చెప్పలేను, ప్లస్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్లో ఉంటుందన్నమాట.
ఇవి చూడండి ఉర్లీస్ కూడా చాలా బాగున్నాయి. మనం ఏంటంటే అన్ని బ్రాస్వి తీసుకోలేకపోయినా అట్లీస్ట్ మినిమం కొన్ని అయితే తీసుకోవచ్చు. ఉర్లీ అయితే బ్రాస్వి చాలా బాగుంటుంది, ఇంటి ముందు పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇంకా బిందెలు కూడా మనకి హెల్త్ పర్పస్లో బాగుంటాయి. నా దగ్గర కూడా బ్రాస్ బిందె ఉంది. సో ఇలాంటివి కొన్ని ఐటమ్స్ అన్న అట్లీస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. అండ్ కొన్ని ఐటమ్స్కి లోపల కల్లా వేసి ఉంది, కొన్ని నార్మల్గా బ్రాస్ ఉన్నాయి 100%. అండ్ మరచొంబులు అంటారు కదా, అవి కూడా కనిపించాయి. రియల్గా స్టీల్ ఫ్యాక్టరీ వీడియోలో మీరు చూసే ఉంటారు, అక్కడ లేని వస్తువు అంటూ ఏమీ లేదు. ఈవెన్ బ్రాస్ కలెక్షన్లో కూడా అక్కడ లేనిదంటూ ఏమీ లేదన్నమాట. ఒకవేళ మీరు బ్రాస్లో కుక్వేర్ చూడాలి అనుకుంటే లాస్ట్లో నేను మన స్టీల్ వీడియోని లింక్ చేస్తానండి, అది చూసేయండి. దాంట్లో వచ్చేసి వంట చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయి అనేసి ఉంటాయి. ఇవి వచ్చేసి ఇంకా తులసి కోటలు అండి. ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు నాకు కాస్త సెన్సిటివ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ముస్లింని, పూజ అవైతే చేయను, టెంపుల్స్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ తోటి. బట్ ఏదైనా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి అన్నప్పుడు నాకు కాస్త టెన్షన్గా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో ఇలా ఎందుకన్నారు అలా ఎందుకన్నారు అంటారేమో అనేసి. సో ఎక్కడైనా నేను రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేసినా, రాంగ్ వర్డ్ ఏమన్నా చెప్పినా కానీ మీరు కరెక్ట్ చేయొచ్చు, బట్ ఎందుకన్నారు ఇది అది అని మాత్రం పెట్టకండి ప్లీజ్. ఎవరైనా యుఎస్ నుంచి ఇండియాకి వెకేషన్కి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటా ఉంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంతకుముందు నేను యుఎస్లో ఉండేటప్పుడు మధ్య మధ్యలో ఇండియాకి వెకేషన్కి వచ్చేదాన్ని. వెళ్ళేటప్పుడు ఏమైనా కొనుక్కోవాలి అంటే ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి అనేది తెలిసేది కాదు. లాస్ట్ మూమెంట్లో టైం ఉండేది కాదు, మొత్తం వీసా ఫార్మాలిటీస్ అవన్నీ ఉండేవి. అండ్ పిల్లలు, చిన్నపిల్లలు ఉంటారు, అండ్ ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళడం అదంతా కుదరదు. సో ఇదైతే బెస్ట్ ప్లేస్ అన్నమాట. మీకు స్టీల్ దగ్గర నుంచి బ్రాస్ కానీ కాపర్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మనం బేసిక్గా కుక్వేర్ కానీ, ఏమన్నా చిన్న చిన్న గ్లాసులు కానీ, హోమ్ డెకోర్ ఐటమ్స్ కానీ, పూజ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చి టక్కుని తీసుకోవచ్చు. ఎందుకంటే బాగుంటుంది, మనకి ఒక్కచోట అన్నీ దొరుకుతూ ఉంటాయి, మనం ఎక్కువగా అలసిపోకుండా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీపప్ కుందుల్లోనే చిన్న చిన్నవి చూసాం కదా మనం, ఇది చాలా పెద్దవండి. ఒకవేళ మీరు ఇంట్లో చాలా మంచి పూజా రూమ్ సెటప్ చేస్తున్నారు, మంచివి కావాలి అనుకుంటే అలాంటివి కూడా ఉన్నాయి. ప్యాకింగ్ మళ్ళీ మొత్తం కూడా ప్రాపర్గా చేసిస్తారు. చెప్పాను కదా కొన్ని వచ్చేసి కంప్లీట్ కవర్డ్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి ఓపెన్లో పెట్టారు గాలి తగలకుండా ఉండాలి అనేసి. అండ్ డీటెయిలింగ్ అయితే అసలు ఎంత బాగుందో అండి, లిటరల్గా మనకి టెంపుల్స్లో కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా మంచి పనితనంతో ఉన్నవి అలా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి క్వాలిటీ విషయంలో మనకి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఈ థాలీస్ చూడండి, థాలీస్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. నేను అంటే మేము టెంపరరీగా ఉన్నామన్నమాట యుఎస్లో. సో నేను ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే తీసుకువెళ్ళలేదు ఎప్పుడు. బట్ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ నుంచి డిన్నర్ సెట్స్ తీసుకెళ్తూ ఉంటారనమాట. కంప్లీట్ థాలీ సెట్, డిన్నర్ సెట్ ఇలా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళకైతే దిస్ ఈజ్ బెస్ట్ ప్లేస్ అండి. ఇదంతా కూడా టిన్తో చేసిందనమాట, కంచుతో చేసిన థాలీ సెట్, చాలా బాగుంది, చాలా బరువుగా ఉంది. ఇలాంటివి మనం మన ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అన్నీ తీసుకొని వెళ్ళాము అంటే అసలు విఆర్ సెట్ అనమాట. చాలా బాగుంటుంది. నార్మల్ అయితే అక్కడ ఎలాగో దొరుకుతాయి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం బెస్ట్. ఎందుకంటే నేను చాలామందిని చూశాను ఇక్కడ నుంచి డిన్నర్ సెట్స్ తెచ్చుకోగా. సో అందుకే చెప్తున్నా అనమాట, ఒక ఐడియా కోసం. అండ్ ఇంకా మొత్తం నేనైతే కంచువి చూడడం ఫస్ట్ టైం అనమాట. అండ్ బ్రాస్ సెక్షన్లోనే మీకు ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ నేను ఎందుకు మోగించి చూస్తున్నానంటే కంచు మోగినట్లు కనకంపు మోగునా అంటారు కదా, కంచు ఫస్ట్ టైం కనిపించేసరికి అలా ఒకసారి అసలు ఏం సౌండ్ వస్తుంది ఇది అనేసి టెస్ట్ చేశాను అనమాట. నా దగ్గర అయితే బ్రాస్ది పిండి కలపడానికి ఉందన్నమాట, అదికైతే చాలా బాగా పనిచేస్తుంది. నాకు ఒక్కోసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి ట్రెడిషనల్ థింగ్స్ ఇంట్లో చూసినప్పుడు. నాకు కూడా అలా కలెక్షన్ అనేది పెంచాలి అనేసి ఉందన్నమాట. సో ఇప్పటివరకు పెద్ద పెద్ద ఐటమ్స్ చూసాం కదా, ఇప్పుడు వచ్చి చిన్న చిన్న ఐటమ్స్ చూద్దామండి. ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాస్వే, మీకు 100 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ అనమాట. చాలా చిన్న చిన్న ఐటమ్స్, ఇంట్లోకి బాగుంటాయి. మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉందనుకోండి, ఎవరినైనా మనం పిలుస్తున్నాము, ట్రెడిషనల్ పూజ ఉంది, సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటారు కదా, అలాంటి ఏమైనా ఉన్నప్పుడు ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటాయి అన్నమాట. అండ్ అలానే పూజకి యూజ్ అయ్యేవి చిన్న చిన్న చెంబులు అలాంటివన్నీ ఉన్నాయి. ఉర్లీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. అవైతే అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అకేషన్ ప్రతి ఇంట్లో ఉర్లీ అనేది ఉండాలి. బయట ఫ్లవర్స్ వేసి పెడితే చాలా బాగుంటుంది కదా వాటర్లో. సో అలాంటివి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీ ఇంట్లో ఏమైనా పాత ఉన్నాయనుకోండి ఫస్ట్ ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి ప్రైస్ అది కనుక్కొని తీసుకొచ్చి మళ్ళీ కొత్తవి తీసుకోవచ్చు. అండ్ ఇలా పూజా బాస్కెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఎక్స్చేంజ్ చేసిన తర్వాత మీకు ఆ ఐటమ్స్కి కొంత అమౌంట్ అంటూ ఒక స్లిప్ మీద రాసిస్తారు. మీరు మళ్ళీ బిల్ చేయగానే ఆ బిల్లు నుంచి మన ఎక్స్చేంజ్ అమౌంట్ని మైనస్ చేస్తారనమాట.
అండ్ ఇలా ప్రసాదం బౌల్స్ కూడా బాగున్నాయి. ఇలాంటివి వచ్చేసి మనకి వెడల్పుగా ఉన్నాయి చూడడానికి, లైట్ వెయిట్లో ఉన్నాయి. కావాలనుకుంటే రిటర్న్ గిఫ్ట్స్లో తీసుకోవాలి అంటే కేజీ లెక్కన తీసుకోవచ్చు. అండ్ వెడల్పు ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది. ప్రైస్ పెద్ద ఎక్కువ ఏం లేదు, చాలా చాలా తక్కువ ఉందన్నమాట. ప్రైస్ అనేది అగైన్ మళ్ళీ వెయిట్ బట్టి ఉంటుంది. సో మనం కాస్త లైట్ వెయిట్లో ఉన్నాయి తీసుకున్నామంటే చాలా తక్కువకు వస్తాయి. బిందెల్లో కూడా మనకి చాలా సైజెస్ ఉన్నాయి. నేను ఇది చూసి అదే అనుకున్నాను, నా దగ్గర కాస్త పెద్ద బిందె ఉంది, అది ఇచ్చేసి చిన్న తీసుకుంటే బాగుంటుందేమో అనుకున్నాను అనమాట. అండ్ దీపపు కుందుల్లో కూడా మనకి చాలా మినిమం దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి వరకు ఉన్నాయన్నమాట. అండ్ నాకు అన్నిట్లో చాలా బాగా నచ్చినవి ఏంటి అంటే, ఇక్కడ మనకి దేవుడి బొమ్మలు చెక్కేసి ఉన్నాయన్నమాట. ఎంత బాగుందంటే వాటిలో ఉన్న పనితనం చాలా చాలా బాగుంది. అసలు ఇది చూడండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అన్నిటికంటే. ఎంత డీటెయిలింగ్ ఉంది అంటే, అసలు ఇలాంటి డెకోర్ పీసెస్ ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఇలాంటి డెకోర్ పీసెస్ కోసం వెతుకుతూ ఉన్నారనుకోండి, తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలానే మన ఇల్లు ఎంత మోడర్న్గా ఉన్నా కానీ మనం ఏం చేయొచ్చు అంటే, ఒక కార్నర్ని ట్రెడిషనల్ కార్నర్ కింద చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న షెల్ఫ్ పెట్టేసుకొని అందులో మొత్తం బ్రాస్ డెకోర్ పీసెస్ పెట్టొచ్చు. పక్కన ఒక చైర్ అలా వేసి ఉంచామనుకోండి, ట్రెడిషనల్ చైర్. సో ఒక కార్నర్ అనేది అలా హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట. జస్ట్ ఒక ఐడియా, అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఇల్లు అన్నీ కూడా ఇప్పుడు మోడర్న్ ఇంటీరియర్స్తో ఉన్నాయి కాబట్టి ఇలాంటివి కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా చూడండి, అసలు అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. అసలు మీరు స్క్రీన్ మీద చూస్తుంటే ఎలా ఉందో కానీ డైరెక్ట్గా చూస్తుంటే అయితే మెస్మరైజింగ్గా ఉందన్నమాట. ఇంత మంచి వర్క్, ఇంత మంచి స్కిల్, అసలు చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి మంచి మంచివి తీసుకోవాలి అనుకున్నా కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు. చాలామంది మా ఫ్రెండ్స్ యుఎస్లో ఉన్న వాళ్ళు చెప్పారు నాకు, ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అండ్ ఇలాంటివి అక్కడ పెట్టడం వల్ల ఇంకా ఇల్లు ఇంటి అందం అనేది ఎన్హాన్స్ అవుతుంది అనేసి. సో మీరు వెళ్తుంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఇవి వచ్చేసి క్రిస్టల్ దీపాలండి. వీటిలో రకరకాల సైజెస్ ఉన్నాయి, ఇవి కూడా చాలా తక్కువ అనమాట. ఇవి వచ్చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు గాలికి పోకుండా పెడతారు అనేసి చెప్పారనమాట. సో అలాంటివి కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఇలాంటి మూతలు లాంటివి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ పూజా రూమ్లో యూజ్ అవుతుంది అని చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. కలెక్షన్ అయితే మీకు మొత్తం నేను చూపించేశాను. అండ్ ఇది చూడండి, అమేజింగ్, అసలు చాలా చాలా బాగుందన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, ఒకసారి చూడండి, వాళ్ళకి కాల్ చేయండి, మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. ఇప్పుడైతే ఆన్లైన్ ఫెసిలిటీ లేదు, డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాల్సిందే, బట్ ఫ్యూచర్లో వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇదే ఫ్లోర్లో ఒక సైడ్లో మీకు ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. మనకి పెళ్ళిళ్ళలో కొన్ని పర్టిక్యులర్ ఐటమ్స్ అనేవి అవసరం పడతాయి. ఇక్కడ చూస్తే మీకు ఐడియా వస్తుంది, కొన్ని పర్టిక్యులర్ బిందెలు కానీ ఆ టైప్వి. సో మొత్తం మన రిచువల్స్కి సంబంధించిన అన్నీ కూడా మంచిగా డెకరేట్ చేసి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ తీసుకోవచ్చు, మరీ ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండవు ఇవి. సో ఇక్కడి నుంచి మీకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయండి. అలానే మీకు తోరణాలు లాంటివి ఉంటాయి కదా, మనకి ఇంట్లో టెంపుల్స్లో కడుతుంటారు, మెయిన్ డోర్కి కడుతూ ఉంటారు, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలా తక్కువకు దొరుకుతాయి, అవైతే మీకు 100-150 దొరికేస్తాయి అన్నమాట. సో అవన్నీ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, లేడీస్ అందరూ కూడా కలిసి హ్యాపీగా చుట్టాలందరూ కలిసినప్పుడు అలా ఒక మంచి టూర్కి వెళ్ళి రావాలి అంటే ఇక్కడికి వెళ్ళి రండి. అందరికి కూడా చాలా స్ట్రెస్ మొత్తం పోయినట్లుగా ఉంటుంది, అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ షాపింగ్ కూడా చేయొచ్చు, సింగిల్ ఐటమ్ కూడా కొనొచ్చండి. ఇండస్ట్రీ కదా, బల్క్లోనే కొనాలి అనేసి ఏమీ లేదు. సో తప్పకుండా అక్కడికి వెళ్ళండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ ఏ లైక్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి, నేను ప్లాన్ చేసుకుంటాను, దాని ప్రకారం షూట్స్ అనేవి అరేంజ్ చేసుకుంటాను అన్నమాట. సో ఓకేనా, మరి టేక్ కేర్ అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.